హెచ్ఎండి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అట్ బీబీ నగర్ ఇన్ హైదరాబాద్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కంగు తింటారు. ఆయన ప్లీనరీ పెట్టి పాదయాత్ర అనగానే ఎవరికి వారు తమ సెగ్మెంట్ లో కిక్కురు మనకుండా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు తెలుగుదేశం నాయకులు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులకు సెగ్మెంట్ లో క్రేజ్ రాకుండా తెలుగుదేశం నాయకులు అలర్ట్ అయ్యారు. ఇక సెంట్రల్ లెవెల్ లో పలుసార్లు జగన్ పై బురద చెల్లే ప్రక్రియను వేగవంతం చేసింది సైకిల్ పార్టీ. ముఖ్యంగా మీడియాను మేనేజ్ చేయడం అనేది తెలుగుదేశానికి వెన్నతో పెట్టిన విద్య అంటారు వైసీపీ నాయకులు. జగన్ ప్రత్యక్షంగా పలు సభల్లో సమావేశాల్లో ఈ విమర్శలు చేశారు. బాబు ఆస్థాన మీడియాలు తనపై విషం చిమ్ముతాయంటూ ఆయన అనేక వ్యాఖ్యలు చేశారు. ఆ రోతరాతలపై ఆయన పలుసార్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు ఆస్థాన మీడియా చెత్త పలుకులపై కోర్టుకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. జగన్ పాదయాత్రకు 2 సార్లు డేట్ ప్రకటించారు ముందుగా. సిబిఐ తన పాదయాత్రకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకపోవడంతో వెంటనే ఆయన శుక్రవారం కోర్టుకు హాజరవుతానని పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇక కొంతకాలం ఆయనకు హిందూ సాంప్రదాయాలు హోమాలు పూజలు చేయడంపై ఆస్థాన మీడియాలు వక్రరాతలు రాశాయి. షెడ్యూల్ ప్రకారం పార్టీ తరఫున ఇంటర్నల్ గా పాదయాత్రకు అన్ని సపోర్ట్ ఉన్నా మీడియా తరఫున తనకంటూ ప్రత్యేక గుర్తింపు కావాలని ప్రచారం కావాలని జగన్ ఆలోచించారు. గతంలో తన తండ్రి పాదయాత్రకు ఏ మీడియా అయితే సపోర్ట్ చేయలేదో అదే మీడియాని జగన్ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నారు. ముందుగా రాజగురువు మీడియా మొగల్ ఈనాడు అధినేత రామోజీని కలిసి కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఆయనతో మాట్లాడారు. పాదయాత్రకు మద్దతు ఇవ్వాలంటూ మీడియా తరఫున తనకు ప్రచారం కావాలంటూ ఆయన కోరారు. ముఖ్యంగా జగన్ అంటే రామోజీకి ముందు నుంచి కాస్త సాఫ్ట్ కార్న్ ఉంది. దీనికి అసలు కారణాలు అనేక ఉన్నాయి. ముందు జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తర్వాత కాంగ్రెస్ ని ఎదిరించి ఆయన సొంత పార్టీ పెట్టుకోవడం, ఆ పార్టీ ఆవిర్భావంలో ఈనాడు కూడా కాస్త క్లోజ్నెస్ ను ప్లేస్ ను ఎక్కువ జగన్ కు కేటాయించింది. కాంగ్రెస్ వ్యతిరేక శక్తులకు ముందు నుంచి రామోజీ సపోర్ట్ చేస్తారు అంటారు చాలా మంది మేధావులు. కానీ దేశీయ పొలిటికల్ స్క్రీన్ లో రామోజీ స్టామినా అందరికీ తెలిసిందే. అన్ని పార్టీలు ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే అన్ని మీడియా హౌస్ల అధినేతలతో జగన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నా రామోజీరావును మాత్రం జగన్ నేరుగా కలిశారు. పాదయాత్రపై చర్చించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా జగన్ పాదయాత్రకు మెయిన్ పేపర్ నుంచి కాస్త స్పేస్ తక్కువ ఇచ్చినా జిల్లా స్పేస్ బాగానే కల్పిస్తున్నారు అనేది వైసీపీ ఇటీవల గుర్తించింది. ముఖ్యంగా ఆయా జిల్లాల్లో సమస్యలు జగన్ కు ఎలా ప్రజలు తెలియజేస్తున్నారు అనేది జగన్ ఫోటోలతో ప్రచురణ జరుగుతోంది ఈనాడులో. దీంతో జగన్ ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అయితే జగన్ ముందులో సర్క్యులేషన్ తో ఈనాడుతో పోటీ పడినా తర్వాత రెండు సరి సమానంగా తమ క్రేజ్ ను చాటుకున్నాయి. ఇక బాబుకు వంతపాడే పత్రిక మీడియా అదే పందాలో ఉంది. జగన్ పాదయాత్రలో అన్ని షాకులు అంటూ వారే షాక్ కు గురవుతున్నారు. జగన్ తీసుకున్న ఇనిషియాలిటీతో పలువురు తెలంగాణ నాయకులు కూడా రామోజీ ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఇక తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత సీఎం కుర్చీ ఎక్కాలనే ఆకాంక్ష మెండుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం రామోజీని ఇటీవల కలిసి గంటకు పైగా చర్చించారు. ఈ సమయంలో కొత్త పార్టీ ఆలోచనకు కోమటిరెడ్డి ఆయన ముందు పెట్టారు. దీనిపై రామోజీ ఇచ్చిన సలహాలు తీసుకున్నారని తెలుస్తోంది. అయితే జగన్ రాజగురువు దర్శనం చేసుకుని రామోజీతో మాట్లాడడం తెలంగాణ రాజకీయం అంతా గమనించింది. రాజగురువు రామోజీ ఆశీస్సులు తీసుకోవాలని ఇటు తెలంగాణ ఏపీ నాయకులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే జనసేన అధినేత కూడా రామోజీతో సయోజ్యగానే ఉంటున్నారు. ఇక తెలంగాణలో రాహుల్ సభ తర్వాత రేవంత్ కూడా కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉండబోతున్నారు. అలాగే ఆయన తెలంగాణలో పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. రేవంత్ కూడా రామోజీ ఆశీర్వాదం తీసుకునే అవకాశం కూడా ఉండబోతోంది. ఇక వెల్కమ్ నుంచి కొత్తగా తెలంగాణలో ఒక సామాజిక వర్గం రాజగురు ఆశీర్వాదం తీసుకోవడం, వారికి రామోజీ ఆశీస్సులు ఇవ్వడం అనేది చర్చనీయాంశమైంది. అయితే మొత్తానికి దీనికి ఆరంభం ఆద్యుడు మూల పురుషుడు జగన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.